నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకొని మళ్లీ మైదానంలో అడుగు పెట్టబోతున్నాడు నేషనల్ టీంలోకి రావడానికి ముందు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు తొలుత రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు అంతేకాదు వచ్చి రాగానే కెప్టెన్ కూడా అయిపోయాడు మంగళవారం నుంచి తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ కోసం సౌరాష్ట్ర టీంకు జడేజా కెప్టెన్ గా ఉండనున్నాడు ప్రస్తుత కెప్టెన్ జయదేవ్ ఉనద్గత్ ఈ మ్యాచ్ ఆడటం లేదు దీంతో జడేజాకు సారథ్యం వహించే అవకాశం వచ్చింది ఈ మ్యాచ్ కోసం జడేజా ఇప్పటికే చెన్నైలో అడుగుపెట్టాడు ఆదివారం సాయంత్రం వనక్కం చెన్నై అంటూ జడ్డు ఓ ట్వీట్ చేయగా అది వైరల్ అయింది ఐపీఎల్లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ టీంకు ఆడతాడన్న విషయం తెలిసిందే దీంతో చెన్నై జడేజాకు సెకండ్ హోమ్గా మారిపోయింది అదే నగరంలో ఇప్పుడు జడేజా తన కమ్బ్యాక్ మ్యాచ్ ఆడుతూ ఉండడంతో పాటు కెప్టెన్సీ కూడా చేపట్టనున్నాడు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రంజీ ఛాంపియన్స్ అయిన సౌరాష్ట్ర టీం మంగళవారం నుంచి తమిళనాడుతో తమ చివరి రౌండ్ మ్యాచ్ ఆడబోతోంది ఈ మ్యాచ్ కు ఉన్నద్గత్తో పాటు వెటరన్ బ్యాటర్ పుజారాకు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది